శ్రీ విరాట్ విశ్వకర్మ భగవన్ యజ్ఞ మహోత్సవం పూజా కార్యక్రమం నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యకులు కాజన వెంకటశేషయ్య ఆచారి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని సిరి మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న ఆ సంఘ జిల్లా కార్యాలయంలో విశ్వకర్మ భగవాన్ పూజా కార్యక్రమం, విశ్వకర్మ పతాకావిష్కరణ, విశ్వబ్రాహ్మణ విశిష్ట వ్యక్తులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ తాళ్లపాక ఆనందయ్య స్వామి, గానుగపెంట వెంకటేశ్వర్లు ఆచారి, కొండేపి గిరిజ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ఋగ్వేదం, వేద గ్రంథాలు ప్రకారం స్వయంభుగా వెలసిన అవతార పురుషుడని, విశ్వాన్ని సృష్టించి దేవతలను, భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని సృష్టించి, భూలోకాన్ని సృష్టించి, మానవ పశుపక్షాదులను సృష్టించి, వారికి కావలసిన ఆహారాన్ని తయారు చేసేందుకు వసతులు, పనిముట్లతో పాటు మానవ మనుగడకి, సమాజ స్థాపనకు ఒక సృష్టికర్త విశ్వకర్మ అని తెలిపారు. ఇంకా పలు విషయాలను వారు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్, 50వ వార్డు కార్పొరేటర్ జయలక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షులు బుడమగుంట జానకి రామయ్యాచారి, ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి, కోశాధికారి ఏలూరు బాబు ఆచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇలాపాక శివప్రసాద్ ఆచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, యువజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానికి ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు నెల్లూరు నగరంలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాల్ని మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన వెంకటశేషయ్య ఆచార్య గారు ఇక్కడ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను, జయంతి ఉత్సవాలను జరపడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా చెప్పారు. మనకి సృష్టి తెలియకుండా విశ్వకర్మ భగవానుడు మనల్ని రూపం అనేది తెలియకుండా ఆయన ఒక రూపాన్ని కలిగించి ఈరోజు మన ప్రపంచానికే విశ్వకర్మని ముందుగా మనం పూజించుకోవాలని చెప్పని మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల్లో కావచ్చు ప్రతి దగ్గర కూడా ఆయన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన ఒక జయంతి ఉత్సవాన్ని జరపాలని చెప్పడానికి ముందుగా మనం సెంట్రల్ గవర్నమెంటు ప్రధానమంత్రి మోడీ గారికి, ఆయనకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాదు విశ్వకర్మలు అంటే మామూలుగా పెద్దలు చెప్పినట్టు మనం ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అంటే ముందుగా మనం బిడ్డ పుట్టిన తర్వాత ఒక చెవులు కుట్టాలన్నా, ముందుగా పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఒక మాంగళ్యం తయారు చేయాలన్నా, ఏదైనా కానీ మనం ఆ విశ్వ బ్రాహ్మణుల కాడికి వెళ్ళి వారు చేత్తో ముందు పని మొదలు పెడితేనే ముందు మనం పెళ్లి చేసుకోవాలన్నా కానీ మన సృష్టి కలగాలన్నా కానీ పెళ్ళైతేనే మనకు సృష్టి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఇంకంతా కూడా మన కుటుంబం ఏర్పడాలంటే ఫస్ట్ అక్కడే అంటే ప్రతి దాంట్లో కూడా ముందుగా మనం ఈ ఒక విశ్వబ్రాహ్మణుల యొక్క చేయి దేంట్లో పడిన తర్వాతే మనం మన జీవితం ప్రారంభమవుతుందని చెప్పని నేనైతే ఖచ్చితంగా నమ్ముతూ, అలాగే ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో మన ఖజానా వెంకటశేషయ్య గారు ఎంతో గొప్పగా ఈ ఒక విశ్వబ్రాహ్మణ కోసం కృషి చేసే వ్యక్తి మన శేషన్న. ఎందుకంటే మేము చూస్తుంటాం సేవా కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా నేను సైతం అంటూ ముందున్నే వ్యక్తి మన శేషన్న. ప్రతి విషయంలో కూడా పోరాటం, ఏదైనా మన హక్కులను సాధించుకునే కోసం పోరాడి హక్కులు సాధించే వ్యక్తి శేషన్న. మనం అందరం కూడా శేషన్న వెంట నడవాలా. మీరందరూ కూడా శేషన్నకి మీ సహాయ సహకారం అందిస్తే శేషన్న మన విశ్వబ్రహ్మ సంఘాన్ని ఇంకా కూడా ఎంతో ముందుకు తీసుకోబోయే వ్యక్తి కాబట్టి. అంతేకాదు ఇటీవల కూడా తెలిసిందే అన్న మనకు ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని చెప్పని ఎంతో పోరాడి దానికోసం అన్న చాలా కృషి చేశాడు. మాకు తెలుసు అన్న ఎంత కృషి చేశాడు. ఖచ్చితంగా మీ ఆశయాల్ని మాత్రం ఎప్పుడు కూడా సూక్ష క్రమం తప్పకుండా అన్న అయితే మీ వెంట ఉంటాడు. మీ అందరి సహకారం కూడా అందగా అందించాలా. మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంతటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని అన్న మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మరోసారి మనం విశ్వబ్రహ్మ సంఘ ప్రతి సభ్యులకి అన్నకి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటామని చెప్పని తెలుసుకుంటూ మరోసారి సోదరులందరూ కూడా మన విశ్వబ్రహ్మ. నా పేరు కాజన వెంకటశేషాచారి, శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవం పూజా కార్యక్రమం, జయంతి కార్యక్రమం అని కూడా అంటారు. ఎందువల్లంటే శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానికి
పుట్టుక అనేది లేదు. కావున జయంతి కంటే యజ్ఞ మహోత్సవం పిలుచుకోవాలని చెప్పి పెద్దలందరూ కూడా సూచించారు. కావున ఈ కార్యక్రమాన్ని శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు మా జిల్లా కార్యాలయంలో నెల్లూరు శ్రీ మల్పులస్ ఎదురుగా మా జిల్లా కార్యాలయంలో ఈరోజు మొదటిగా స్వామివారికి పూజా కార్యక్రమం, ఆ తదుపరి విశ్వకర్మ జెండా ఆవిష్కరణ గావించాం అందరితో. అదేవిధంగా ముఖ్యమైన ఒక ముగ్గురికి ఆత్మీయ సన్మానం చేశాం. విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో అత్యధనికంగా కొద్దిగా పెద్దరికంగా ఉంటూ అనేక మందికి సేవలు అందించినటువంటి ఉన్నతమైన వ్యక్తులకి వారు తాళ్లపాక ఆనందయ్య స్వామి గారు, అలాగే గానుగుపేట వెంకటేశ్వరరావు గారు, అలాగే కొండపి గిరిజ మేడం గారు, వీళ్ళ ముగ్గురిని కూడా ఆహ్వానించి వారికి ఆత్మీయ సన్మానం గావించాం. వారు అనేక రంగాల్లో కూడా విశిష్ట సేవలు అందించిన వారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తూ మేము ఈ సన్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా మా వార్డు కార్పొరేటర్ ఏలూరు మహేష్ గారు, అలాగే జయలక్ష్మి గారు, ఈ అదేవిధంగా విచ్చేసినటువంటి మన విశ్వబ్రాహ్మణ సోదర సోదరిమలందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు మా వెంకట శేషయ్య అన్నగారు మమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో మా వంతు బాధ్యతగా మేము పాల్పంచుకుంటూ కార్యక్రమాలకి మేము ఆహ్వానితులు అవుతున్నాము. మమ్మల్ని ఇలా ఆహ్వానించినందుకు ప్రత్యేకించి వెంకట శేషయ్య అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు జరిగినటువంటి ఈ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు శ్రీమతి సానంపూడి మహేశ్వరి గారు. నేను నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలిని. ఈరోజు అసలు విశ్వకర్మ అంటేనే దేవశిల్పి, అంటే మన దేవతామూర్తులందరినీ కూడా ఆయన ఒక ఇంజనీరింగ్ కూడా అర్థం కానటువంటి దేవశిల్పి అనే ఒక మంచి ఉన్నతమైన పేరుంది ఆయనకి. దేవతలకు కూడా సృష్టించగలిగే ఇంజనీరింగ్ అనేది మన విశ్వబ్రాహ్మణంలో మాత్రమే ఉంది. అలాంటి దైవశక్తి, అలాంటి ఎన్నో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక చిన్న పేగు తెంచే కత్తి నుంచి మన గడ్డపార వరకు, బూచపెట్టే గడ్డపార వరకు కూడా చేసే శక్తి సామర్థ్యము ఒక్క విశ్వబ్రాహ్మణులకు మాత్రమే ఉంది. ఇటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు మేమందరం కూడా చాలా చాలా గర్వపడుతున్నాము. ఇలాగే ఈ అంతా కూడా ఈ విశ్వకర్మ యజ్ఞ ఉత్సవాన్ని నేషనల్ పండుగ, అంతర్జాతీయ పండుగ కూడా జరుపుకోవాలని చెప్పని లాస్ట్ ఇయర్ మోడీ గారు అది అంగీకరించడం జరిగింది. అలాంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పాఠశాలల్లో కూడా, ఎన్నో అధికారికంగా ఉండే అధికార సంస్థల్లో కూడా జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు ఇంతవంటి అవకాశం ఇచ్చినటువంటి మా ఖజానా వెంకటశేషయ్య అన్నయ్య గారికి, మేము పిలిచిన వెంటనే వచ్చే మా కార్పొరేటర్ సోదరులు సోదరిమలందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ థాంక్యూ వెరీ మచ్. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎంబీఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.